భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తిరిగి క్రికెట్ ఆడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు తనకు ఉన్న ఏ అవకాశాన్ని వదలట్లేదు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డ సంగతి తెలిసిందే చాలా రోజులు ఆసుపత్రిలోనే ఉన్నాడు తీవ్ర గాయాల నేపథ్యంలో ఏడాదిగా క్రికెట్ ఆడనేలేదు పంత్ ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ కూడా మిస్సయ్యాడు వచ్చే ఏడాది టీ ట్వెంటీ ప్రపంచకప్ జరగనుంది అంతకుముందే ఐపీఎల్ మైనస్ రెండు వేల ఇరవై నాలుగు కూడా జరగనుంది రోడ్డు ప్రమాదం తర్వాత పంత్ ఇప్పటి వరకు బ్యాట్ పట్టలేదు మరి ఆ టోర్నీల్లో ఆడతాడో లేడో ఇప్పటికీ స్పష్టత లేదు అయితే పంత్ మాత్రం క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు మొదటగా పంత్ ఐపీఎల్లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును నడిపించే దిశగా అడుగులు వేస్తున్నాడు ఇటీవల ఢిల్లీ ఫ్రాంచైజీ ను రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే ఇక కొద్ది రోజుల కిందనే పంత్ కోల్కతాలో నిర్వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ట్రైనింగ్ క్యాంప్లో కూడా చేరాడు అయితే ట్రైనింగ్ సెషన్లకు మాత్రం ఇంకా దూరంగానే ఉన్నాడు ఇదే క్రమంలో మంచి ఫిట్నెస్ సాధించి తిరిగి క్రికెట్ ఆడేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాడు రిషబ్ జిమ్లో తీవ్రంగా కసరత్తులు చేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాల్లో పోస్టులు చేస్తున్నాడు తాజాగా ఇన్స్టా స్టోరీలో ఎమోషనల్ పోస్ట్ చేయడంతో పాటు ఒక వీడియో కూడా పోస్ట్ చేశాడు పరిస్థితులు ఎలా ఉన్నా వాటిని మీ నవ్వుతో అంగీకరించండి అంటూ ఇన్స్టా స్టోరీలో పోస్ట్ పెట్టాడి డాషింగ్ లెఫ్ట్ హ్యాండర్ కఠిన పరిస్థితుల నుంచి కోలుకున్న పంత్ పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు మరోవైపు జిమ్లో బరువులు ఎత్తుతూ పుషప్స్ తీస్తున్న వీడియోను పోస్ట్ చేసి బౌన్సింగ్ బ్యాక్ విత్ ఎవ్రీ రిప్ పుషప్ అని కామెంట్ పెట్టాడు అంటే ఏ అవకాశాన్ని వదలట్లేదని అర్థం వచ్చేలా అన్నాడు చెన్నైకి పంత్ పంత్ను ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు కోసం ఢిల్లీ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోగా భారత మాజీ క్రికెటర్ దీప్దాస్ గుప్తా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ పంత్ను తీసుకునే అవకాశం ఉందని అంచనా వేశాడు ధోని వారసుడిగా పంత్ కోసం చెన్నై చూస్తుండొచ్చని ఇది మంచి ఎంపిక అని వ్యాఖ్యానించాడు